వెరీ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, మనం టాపిక్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో నిన్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎస్సీసీ నోటిఫికేషన్ జారీ చేసింది సార్. అయితే ఎస్సీసీ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత పెట్టినటువంటి వీడియో కాన్ఫరెన్స్కి ఉన్నతాధికారులు ఎవరు కూడా హాజరు కాలేదు సార్. ప్రధానంగా ఉద్యోగ సంఘ నేతలు కూడా నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అసలు ఏం జరుగుతుంది సార్? ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? దీనికి పరిష్కారం ఏమనుకోవాలి? ఒక క్రీడ, ఒక ఆట పోరాట, ఒక ఇద్దరు ప్రత్యర్థుల మధ్య ఘర్షణ జరుగుతోంది. రెండు రాజ్యాంగబద్ధమైనటువంటి పనులు నిర్వహించాల్సిన వారు వీధుల్లో పడి కొట్టుకుంటున్నారు. సో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. రాజ్యాంగం ప్రకారము రాష్ట్ర ఎన్నికల కమిషన్కు అధికారం ఉంది. అది డివిజన్ బెంచ్ ఆఫ్ హైకోర్టు కూడా తీర్పులో చెప్పింది, సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉదహరించింది. కానీ ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ రీత్యా అధికారం ఉన్నమాట నిజం, కానీ ఆ అధికారాలను ఉపయోగించుకున్న తీరు రాజకీయంగా అనేక ప్రశ్నలు గతంలో లేవనెత్తింది, ఇప్పటికీ లేవనెత్తుంది. ఆయన మధ్యలో బీజేపీ నాయకులతో జరిపిన సమాలోచనలు కానీ, అంతకుముందు ఆయన కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో ముఖ్యమంత్రిని ప్రస్తావించిన తీరు కానీ, అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ మోటివ్స్ను ఆయనకు ఆపాదించడానికి అవకాశం కల్పించింది. సో అందువల్ల ఆయన ఎన్నికల కమిషన్ రాజ్యాంగ రీత్యా తనకున్న అధికారాలు ఉపయోగించుకున్నప్పటికీ కూడా ఒక రాజకీయ మబ్బులు మాత్రం అనివార్యమయ్యాయి. ఇక ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్నికల ప్రక్రియ న్యాయ వ్యవస్థ తీర్పులు వచ్చాయి, ఎన్నికలు అంగీకరించుదామనే విధంగా లేదు, తన పంత నెగ్గించుకోవాలి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత కాలం మేము ఎన్నికలు జరపం, అక్కడితో ఆగకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కులం పేరు పెట్టి వ్యక్తిగతంగా అవమానిస్తూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ దశలో ఇక ఎవరు ఎవరికి సహకరించుకునే పరిస్థితులు లేరు. సో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వ విజ్ఞప్తులను వినే పరిస్థితులు లేదు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలని ప్రభుత్వము వినే పరిస్థితి లేదు. అయితే రాజ్యాంగ రీత్యా మరి ప్రభుత్వం తప్పు కదా అనే క్వశ్చన్ వస్తుంది. హైకోర్టు తీర్పు ఇచ్చింది ఎన్నికలు జరపమని, సుప్రీంకోర్టు స్టే రాలేదు, అందుకొరకు ఏం చేస్తున్నారు? టెక్నికల్ కారణాలు చెప్తున్నారు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ కూడా నిన్న నేను సమావేశం రాననలే సాంకేతిక కారణాల రీత్యా రాలేకపోతున్నా. ఇప్పుడు రావాలి, రాను అంటే చర్యలు, వస్తానుకే నాకు ఇంటర్నెట్ పనిచేస్తలేదు వీడియో కాన్ఫరెన్స్, అంటే ఏం చేయగలుగుతారు? కరెంట్ లేదు, నా సిస్టమ్ ఖరాబ్ అయింది, నాకు సడన్గా సిస్టమ్ చెడిపోయింది, నేను ఏం చేయాలి అన్నాను అనుకో, దానికి ఆన్సర్ లేదు కదా. సో అందువల్ల సాంకేతిక కారణాలు చెప్పి అధికారులు ఆధార్ కార్డులు కొంతమంది అది మరి ఎక్కడి దాకా పోతుంది? మ్యాక్సిమం పోతే మండే రోజు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు వస్తుంది. నా అనుమానం సుప్రీంకోర్టు తీర్పుతోనైనా క్లోజ్ అవుతుందేమో. ఈలో అందువల్ల సుప్రీంకోర్టు తీర్పు కూడా ఎన్నికలు పెట్టడానికి అనుకూలంగా వచ్చాక కూడా అధికారులు హాజరు కాకపోతే అది కోర్టు ధిక్కరణ అవుతుంది. సో అంతదాకా మరి అధికారులు వెళ్తారా? ఈలోగా ఉద్యోగులు మేము మెరుపు సమ్మె చేస్తాం అని మొదలు పెడుతున్నారు. ఎందుకంటే ఉద్యోగ సంఘాలమో మా ప్రాణానికి ముప్పు అంటున్నారు. సో దానికి ఎన్నికల కమిషన్ నిన్న సమాధానం ఇచ్చారు, ప్రపంచమంతటా ఎన్నికలు జరుగుతున్నాయి కదా అని. వ్యాక్సిన్ మాకు మొదలు వేసాకనే ఎన్నికలు అంటున్నారు, వ్యాక్సిన్ కూడా వేయించుకోవచ్చు, పెద్ద సమస్య కాదు. అందువల్ల అటు ప్రభుత్వం చెప్పినా, ఇటు ఉద్యోగ సంఘాలు చెప్పినా, ఇటు ఎన్నికల కమిషన్ చెప్పినా కూడా అందరూ రకరకాల కారణాలు చెప్పినా, రియాలిటీ ఏంటంటే ఒక మ్యూచువల్ డిస్ట్రస్ట్, ఒక రాజకీయపరమైన పోరాటంగా దీన్ని మారిపోయింది. అందువల్ల ఇందులో రాజ్యాంగము, రాజ్యాంగబద్ధమైన విలువలు, రాజ్యాంగ వ్యవస్థలు ఇవి ఏవీ లేవు. ఇది ఒక పర్సనల్ వార్, ఒక ఈగో వార్, ఒక పొలిటికల్ వార్. ఇందులో కాన్స్టిట్యూషనల్ అంశాలున్నాయని అనుకోను. కాన్స్టిట్యూషన్ అంశాలకు అనుగుణంగా మేము పనిచేస్తున్నామనేది ఒక జాగ్రత్త పడుతున్నారు. రమేష్ కుమార్ నాకు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఉందని నోటిఫికేషన్ ఇచ్చేశాడు. సో నిజమే, నోటిఫికేషన్ ఇచ్చే అధికారం ఉంది, కానీ ఆ కాస్త సుప్రీంకోర్టులో మండేనే తేలుతుంది కదా, మండే దాకా ఆగచ్చు కదా. ఆయన ఫ్రైడే రోజు నోటిఫికేషన్ ఇచ్చేశాడు. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చాక ఎన్నికల వాయిదంత సులభం కాదు. డ్యూ ప్రాసెస్ ఏంటి? ఎస్, అధికారం ఉన్నమా నిజం, కానీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతున్నప్పుడు అంత సుప్రీంకోర్టు దాకా తీర్పు దాకా వెయిట్ చేసి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా వ్యవహరించి ఉండి ఉంటే అది హుందాతనంగా ఉండేది. అధికారం లేదని అంటలేదు, కానీ ఆయన తన పంతాన్ని నెగ్గించుకోదలుచుకున్నాడు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా నేను ఎందుకు ఆగుతా? సుప్రీంకోర్టు తీర్పు తనకు అనుకూలంగా, తన నిర్ణయానికి అనుకూలంగా రావాలి అంటే నోటిఫికేషన్ ఇచ్చేయాలి.
నోటిఫికేషన్ ఇచ్చాక కోర్టులు అంత సులభంగా ఇంటర్ఫియర్ కావు, అందువల్ల ఆయన నోటిఫికేషన్ ఇచ్చేశాడు. అందువల్ల ఈ రెండు వైపులా కూడా వన్ అప్ మ్యాన్షిప్, అంటే నా ఆధిక్యతను నేను చూపెట్టుకుంటాను, నాకు రాజ్యాంగం ఇచ్చిన అవకాశాలను వెసులుబాటును వాడుకుంటాను, సో అనేటువంటి ఒక ప్రయత్నం రెండు వైపులా జరుగుతోంది. సో రమేష్ కుమార్ అన్న మండే దాకా ఆగి సుప్రీంకోర్టు తీర్పు దాకా వెయిట్ చేసి, సుప్రీంకోర్టు తీర్పు అనంతరం గనక నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పడం కష్టమయ్యేది. కానీ సుప్రీంకోర్టు తీర్పు రాలేదు గనక డివిజన్ బెంచ్ తీర్పు ఆధారంగా ఆయన నేను నోటిఫికేషన్ ఇచ్చాడు కరెక్టే, కానీ మా సాంకేతిక కారణాలు అయితే మేము హాజరు కావడం లేదని వీళ్ళు చెప్తున్నారు. సో రేపు హైకోర్టుకు మళ్ళీ వెళ్ళాను అనుకోండి రమేష్ కుమార్, ఏం చేయమన్నా నేను నెట్ పనిచేయలేదు అంటాడు చీఫ్ సెక్రటరీ. ఏం చెప్తారు, నెట్ ఎందుకు పనిచేయలేదని హైకోర్టు జడ్జి ఏమన్నా ఉద్యోగాలకు వెళ్ళి తీసేయగలరా? సో నాకు ఆ సమయానికి వద్దాం అనుకున్నాను సార్, సమయానికి బాగా కడుపులో నొప్పిలేసింది సార్, అందువల్ల ఇంట్లో నాకు లేవలేకపోయినా బెడ్ మీదకి వెళ్ళి అంటాడు. సో నీకు కడుపు ఎందుకు నొప్పిలేసిందని అప్పుడు నువ్వు విచారణకు సిబిఐ విచారణకు ఆదేశిస్తారా కోర్టులో? సో అందువల్ల ప్రాక్టికల్గా మేము మీ మాట వినము అని అంటలేదు. మీరు గమనించారు చీఫ్ సెక్రటరీ నిన్న కూడా మాకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పైన పూర్తిగా గౌరవం ఉంది అంటున్నాడు. గౌరవం ఉంది కానీ నేను నాకు వినలేకపోతున్నాను, నేనేం చేయాలి? సడన్ గా నాకు చెవులు వినబడతలేదు, నువ్వు మాట్లాడేది అర్థమవుతలేదు, నేను చూపెట్టుకుంటా డాక్టర్ చూపెట్టుకో టైం పడుతుంది అన్నాడు అనుకో, ఏం చేస్తుందానికి? అందువల్ల సో సాంకేతిక పరమైన కారణాలు చెప్పి వాళ్ళు ఆగుతున్నారు. సో ఈయన రాజ్యాంగం టెక్నికల్గా ఇక అధికారం ఉంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ టెక్నికల్గా, అందరూ టెక్నికల్గా జాగ్రత్తగా తమ తమ గేమ్ ఆడుతున్నారు. సో టెక్నికల్గా గేమ్ ఆడడం కాదు, ఒక స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏంది, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఎన్నికలు పెట్టే అధికారం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి ఎన్నికలు పెట్టాలి. ఇదే కదా హైకోర్టు తీర్పులో కూడా చెప్పింది, సుప్రీంకోర్టు కూడా అన్నది ఇదే కదా. సో ఆ స్పిరిట్ ఎక్కడుంది? రెండు వైపులా లేదు స్పిరిట్. సో ఆ స్పిరిటే ఉండి ఉంటే ఎస్, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదా, చూద్దాం హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ప్రకారం నాకు పెట్టే హక్కు ఉంది, పెట్టాలి, కానీ ఆ సుప్రీంకోర్టు తీర్పు కూడా నేను వెయిట్ చేస్తాను. సుప్రీంకోర్టు కూడా క్లియర్ అయినాక మీరైనా నేనైనా ఇందాం అని కనుక చీఫ్ సెక్రటరీతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రతిపాదించి ఉండి ఉంటే ఆ వ్యవస్థ గౌరవం మరింతగా పెరిగేది. సో తన దగ్గరకు చీఫ్ సెక్రటరీ వచ్చినప్పుడు డివిజన్ బెంచ్ అనుకూలంగా ఎన్నికలు పెట్టమంది, అయినా ప్రభుత్వానికి ఎన్నికలు ఇష్టం లేదు, ప్రభుత్వం సుప్రీంకోర్టు పోతుంది, నేను వెయిట్ చేస్తాను మండే దాకా సుప్రీంకోర్టు తీర్పును అనుగుణంగా, ఒకవేళ సుప్రీంకోర్టు ఎన్నికలు వద్దంటే నేను ఊరుకుంటాను, పెట్టమంటే మీరు సహకరించాలి అని గనక స్టాండ్ తీసుకుని ఉండి ఉంటే మరింత హుందాగా ఉండేది. లేదు, సుప్రీంకోర్టు తీర్పును ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా నేను ఎన్నికలు నడుపుకే ముందే పెడతా, అంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఇష్టం లేని పనే నేను చేస్తా అనేటువంటి ఒక మొండి వైఖరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకుంటోంది. పోనీ తీసుకున్నప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం అయినా హుందాగా వ్యవహరించిందా? చీఫ్ సెక్రటరీ రివ్యూకి హాజరై ఇదే విషయం చెప్పచ్చు సార్, ఎన్నికల ప్రిపరేషన్లు చేద్దాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది, అందువల్ల మండే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఉంది, విచారణ ఉంది, మండే గనక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గనక ఎన్నికలు పెట్టమనే అంటే డెఫినెట్గా ఏర్పాటు చేద్దాం, కానీ అప్పటిదాకా ఈ 24-48 గంటల్లో ఏర్పాట్లు వల్ల ఉపయోగం ఉండదు అని గనక చీఫ్ సెక్రటరీ వచ్చి వీడియో కాన్ఫరెన్స్లో పంచాయతీరాజ్ సెక్రటరీ వచ్చి హాజరవుతే ఈ హుందాగా ఉండేది. ఇప్పటి వరకు అయితే సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు కనుక హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పే చెల్లుతుంది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఏంటి, ఎన్నికలు పెట్టమని పెట్టడానికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. మరి నోటిఫికేషన్ ఇచ్చాక ప్రిపరేషన్స్కు మీటింగ్ పెడితే ఎట్లా పోకుండా ఉంటారు అధికారులు? అధికారులు పోయి చెప్పాల్సింది చెప్పాలి, కానీ నేను పోనే పోను అనే అధికారులు ఉంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అందువల్ల రెండు వైపులా కూడా స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లేదు, ఇట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్ ఈగో పొలిటికల్ వార్ అన్నా కావాలి, ఈగో పర్సనల్ వార్ అన్నా కావాలి.